హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు బిఫినెస్. అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ భవనంలో ప్రేమానంద ఆధ్యాత్మిక సంస్థ ముద్రించినటువంటి భారత రాజ్యాంగం పీఠిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముప్పారం ప్రకాష్, కేయూజేఏసీ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, బహుజన సాంస్కృతిక వేదిక అధ్యక్షులు మాతంగి చిరంజీవి, బహుజన నాయకులు అశోక్, నాయకులు చెనగల్ల పోచయ్య, బుర్రి రమేష్, బండారి అమృత్, భూముకల కృష్ణ, విజయ్ జనార్దన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగ విలువలను, పరిరక్షించుకుందాం పరిరక్షించుకుందాం. జై భీమ్ మిత్రులారా, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించారు. ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వారా రాజ్యాంగం యొక్క ప్రమాదము చాలా స్పష్టంగా కనపడతా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగపరమైన హక్కులను అనుభవించి తమ జీవితాలు బాగుపడాలని చెప్పేసి అంబేద్కర్ గారు కలలుగన్నారు. ఈ భారతదేశంలో ఉన్న సబ్బండ కులాల కోసం, జీవరాశి కోసం, మానవ జాతి యొక్క మనుగడ కోసం గొప్ప భారత రాజ్యాంగ వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందించి ఈ దేశానికి అందించి ఉన్నారు. కానీ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మనవాదులు, ఈ దేశాన్ని పాలిస్తున్న సంపన్న వర్గాల ప్రతినిధులు ఈ భారత రాజ్యాంగం యొక్క విలువలను నాశనం చేసే పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కనుక సామాజిక హక్కుల సంఘంగా ఈ దేశంలో సామాజిక హక్కుల సంఘంతో కలిసి వచ్చే అనేక ప్రయాసంగాలను కలుపుకొని ఇలా భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను కరపత్రాల రూపంలో, పోస్టర్ల రూపంలో, చిన్న చిన్న బులెటిన్ల రూపంలో, గ్రామీణ స్థాయిలో కూడా రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మేము ఈ ప్రచారోద్యమాన్ని స్టార్ట్ చేసినాం. జనగాం జిల్లా చేటకొడూరులో సర్పంచ్ కొత్త దీపక్ రెడ్డి, ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్టర్ కొత్త శ్రీధర్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకొని బీజేపీ దళిత మోర్చా జిల్లా సెక్రటరీ ముఖస్వామి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వాయర్ నుండి తన స్వంత వ్యవసాయ భూమికి అక్రమంగా నీళ్లను తరలిస్తుండగా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పైప్ లైన్ తొలగించారు. రహదారులను ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలను ఉపయోగించి సీసీ రోడ్డు, తార్ రోడ్లను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని, బాటసార్లు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారని, దీనిపై ఆర్ఎన్పీ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి సర్పంచ్లపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. చీటకరూరు గ్రామంలోని ఉన్నటువంటి రిజర్వేర్ నుండి చిటకూరు సర్పంచ్ కొత్త దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్త శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక అక్రమంగా పైప్ లైన్ వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలోకి వేయడం జరిగింది. ఆ యొక్క పేపర్లలో మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో సంబంధించిన అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క దేవాదల రిజర్వేర్లో వేసినటువంటి పైప్ లైన్ను తొలగించి ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇటు పంచాయతీరాజ్ ఆఫీసర్లు కావచ్చు, ఇటు ఆర్ఎన్బి అధికారులు కావచ్చు నిమ్మకి నీరెక్కినట్టు వ్యవహరిస్తూ ఈ యొక్క మొన్ననే 3 నెలల క్రితం పోసినటువంటి డాంబర్ రోడ్ను ధ్వంసం చేసి జేసీబీలతోటి కాలువను తీసి ఇక్కడ పైప్ లైన్ వేస్తే వచ్చిపోవు ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రాంపూర్లో రైతు సడ్మకి జైతుకి చెందినటువంటి భూమిని అధికారులు పట్టా చేయట్లేదని వాపోతున్నారు. గత 15 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయడంలో 3 సంవత్సరాల నుండి వీఆర్ఓ కాలయాపన చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సర్వే చేసిన తర్వాతనే తనకు పట్టా చేసి ఇవ్వాలని రైతు కోరుతున్నాడు. ఇకనైనా పత్రాలు పరిశీలించి ఆదివాసీ గిరిజన రైతు సోదరుల పట్టా సమస్యలు వెంటనే పరిష్కరించాలని గిరిజన నాయకురాలు పెందూరు పుష్పారాణి డిమాండ్ చేస్తున్నారు. అయితే నేను ఇరు రాత్రములు వచ్చి వాళ్ళకు మా ఊళ్ళో కూర్చొని మాట్లాడి వాళ్ళ మేము రాసి కాగితం తీసుకున్నాం. తీసుకున్నాక మంతయ్య సార్ ఉండి దానికి పట్ట చేద్దామంటే అవి చేస్తాని 2 సంవత్సరం నుంచి మాకు తింపిండు. నేను చేసిన అంటే అవి చేసిందని మేము అట్లా చెప్పడదాకా ఉండే.
సార్ ఎట్లా అయిందంటే అవి చేసిన వస్తే చెప్తా వస్తే చెప్తాను చెప్పలే. ఇప్పుడు మాకు లోన్ కోసం పైసలు కట్టినాం, పైసలు కడితే ఇప్పుడు లోన్ వాళ్ళు తింపుతున్నారు. ఈ కార్డు తీసుకుని ఈ కార్డు డేట్ అయిపోయింది అంటున్నారు, మాకైతే పట్టలేదు. రాజేశ్వరం నేను మాట్లాడుతున్నా. ఇంతవరకు మాత్రం మాందే సార్ ఇంతవరకు పట్ట చేసింది రెండు మూడు పట్టదు కానీ ఇంతవరకు అంటే 5 ఎకరాల భూమి పట్ట రాలేదని నేను కోరుకుంటాను. ప్రభుత్వాలకు ఒకటే వినమిస్తున్నాం జరుగుతుంది, ఏదైతే మేము ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మన పట్ట భూములు ఈరోజు మేము సాగు చేస్తున్నటువంటి భూములు కేవలం 1-2 ఎకరాలే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వాలు ఏదైతే జప్తు చేస్తున్నాయి, ఇప్పుడు బొగ్గు గనులు కానివ్వండి, డోర్లీ మన ఉల్లిపిట్ట అలాంటి గ్రామాలలో 1000 ఎకరాల భూమి అన్యక్రాంతమైనా కానీ ఏ అధికారి కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు స్పందించలేదు, వాళ్ళని అడ్డుకోలేదు. కానీ ఈరోజు మేము కేవలం మా పొట్టకుట్టి కోసము మేము 3 పూటల భోజనం చేయాలంటే 5,000 లోపల పోవాలంటే అదే భూమి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు అడ్డుకుంటున్నారు, ఏ విధంగా న్యాయం చేస్తున్నారు. మరి ప్రభుత్వాలకు 1000 ఎకరాల భూములు పోతున్నాయి అక్కడ అడుగుతలేరే. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా కాపుల వీధిలో ఉండేటటువంటి ఒక యువతికి ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆమె భర్తకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అనుమానంతో ఆమెను కూడా కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉరికి పడింది. గ్రామ ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని, అలాగే కరోనా వైరస్ గ్రామం అంతా వ్యాప్తి చెందకుండా ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని గ్రామ సచివాలయ అధికారి నరేంద్ర ప్రజలను కోరారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలదపురం గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం 2 పరిధిలో ఆకుల శ్యామలదేవి డాక్టర్ ఆఫ్ జనార్దన సూర్యారావు అనే అమ్మాయికి ఈరోజు పాజిటివ్గా నిర్ధారణ జరిగింది, కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ఈమె అలా హస్బెండ్తో కలిసి తమిళనాడులోని అరకోణం నుండి రావడం జరిగింది. వాళ్ళ హస్బెండ్కి టెస్టులు చేయించగా పాజిటివ్ అని వచ్చింది. అదే అనుమానంతో మా సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం గారు మహిళా పోలీసు సమక్షంలో నిన్న వచ్చి ఆ అమ్మాయికి టెస్ట్ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం అది పాజిటివ్గా కన్ఫర్మ్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో లీడ్ క్యాబ్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 2 వాహనాలను ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వాహనాలను మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది మిషన్ ఉంది లోపల, ఈ తయారు చేసే మిషన్ ఉంది. 5 అలాగే ఇది ఇవ్వండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళపల్లి మండలం పర్లపల్లిలో గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతో చెరువు మత్తడిపడటం జరిగింది. దీనితో 150 ఎకరాలు పొలాలకు నీరు అందనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్లో వివిధ దేశాల నుండి వచ్చినటువంటి 60 మందికి గగన్ పహాడ్ సిటాడెల్ హోటల్లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హోమ్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఆర్జీఐఏ పోలీసులు హోటల్ మేనేజ్మెంట్ నుండి వివరాలు తెలుసుకుని అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి స్థానికులకు నచ్చజెప్పి పంపించి వేయడంతో సద్దుమణిగినటువంటి సమస్య. సరే చూపి మరి అప్పటి నుంచి వెళ్తాను. సరే అది ఇప్పుడు గవర్నమెంట్ పర్సన్ ఇంకా వస్తుంది, మేమే కానీ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నాటుసారా తయారు చేసే కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేసినటువంటి అధికారులు ఎస్పీ కేఎన్ నారాయణ్, ఐపీఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం జయరాజు ఆదేశాలపై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్సీబీ ఆయిషా బేగం, ఇన్ఫోర్స్మెంట్ సీఏ ధర్మరాజు, తడికలపూడి ఎస్ఐ వెంకన్న, ద్వారకా తిరుమల ఎస్ఐ టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీబీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కామూర్కోట మండలం ఈస్ట్ ఎడవలిలో నాటుసారా తయారు చేసే కేంద్రాలను గుర్తించి నిల్వ ఉంచినటువంటి 1700 లీటర్ల బెల్లం అధికారులు ధ్వంసం చేశారు. విశాఖపట్నం జిల్లాలో విచ్చలవిడిగా జనసంద్రతతో అరకు సంతను యథావిధిగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉంటే ఎటువంటి భయాందోళన లేక ప్రాణం విలువకు తెలియక ప్రాణంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ గ్రామ నాయకులు కానీ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గిరిజన ప్రాంతంలో నివసించేటటువంటి గిరిజనులకు అవగాహన కల్పిస్తూ వివరణ ఇవ్వగలరని ప్రభుత్వ అధికారులకు గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా యానంలో స్థానిక చెరువులో ఒక అద్భుతమైనటువంటి వింత చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో టన్నల్ హోల్ మనం చూస్తున్నాం. చెరువులో ఉన్నటువంటి నీరు చేపలతో సహా ఆకాశాన్ని అందుకుంది. దీనినే టన్నడోల్ అంటారు. ఇటువంటి దృశ్యాన్ని జనమంతా ఆసక్తితో తిలకించారు. కృష్ణా జిల్లా నాగైలంకలో కరోనా ప్రభావితం ఎక్కువ అవడంతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిస్థితి స్వయంగా పరిశీలించారు. వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వ్యక్తులకు ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హుటాహుటిన పరిస్థితిని సమీక్షించారు. సీఏ భీమేశ్వర్, రవికుమార్, ఈఓపీఆర్డీ శైలజా కుమార్లతో కలిసి పరిస్థితిని సమీక్షించి శానిటేషన్ చర్యలు ప్రారంభించారు. దుకాణం నివాసిత ప్రాంతాల్లో కంప్లీట్ శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, ఎస్ఐ చల్లాకృష్ణ, పంచాయతీ ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు. ఇద్దరు గారు
పక్కింటి వాళ్ళు వాళ్ళు తుమ్ముతుంటే తగ్గుతుంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకున్నారని చెప్పారు. తీసుకో పక్కింటి వాళ్ళు తుమ్ముతున్న వాళ్ళు తగ్గుతున్నారు వెళ్ళి వైద్యం చేసుకోవాలంటే ఆయన పంపిస్తే వాళ్ళ సిస్టర్ కూడా తీసుకో అట్లాగే మీ చుట్టుపక్కల ఏదైనా ముందు చెప్తే జాగ్రత్త తీసుకోవాలి. పంచాయతీ ఆఫీస్ కూడా మీరు చెప్పిన పగవచ్చు ఆరవచ్చు. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ జుత్తిక నాగేశ్వరరావు లారీలకు గ్రీస్ కొట్టే కార్మికులకు మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎండికేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దిరిశాల పండు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విపరీతంగా పెరుగుతోందని దాని నుండి మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ సామాజిక దూరం పాటిస్తూ తమ జీవన విధానాన్ని కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎండికేఎస్ ప్రధాన కార్యదర్శి లాజర్ క్రిస్టోఫర్ లోవరాజు యు మరిడమ్మ రాఘవ సూర్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకో వ్యక్తిని పట్టుకున్నా సరే మళ్ళీ వెంటనే మనం శానిటైజ్ చేసుకోవాలి. అలా జాగ్రత్త అంటే ఎవరి మొదటి వాళ్ళే జాగ్రత్త తీసుకుని పాటించినట్లయితే మనకు ఆ వైరస్ అనేది మన దగ్గరకు రాదు. మనం మనకు లేదులే మన ఊళ్ళో లేదులే లేకపోతే మన పక్కన లేదులే అనుకుని అశ్రద్ధ చేసాం అనుకోండి దానికి మనం ఏం చేయలేం. చచ్చిపోయిన వాళ్ళని ఈ కోవిడ్లో చచ్చిపోయిన వాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు మీరు సెలవులో చూస్తాం ఎంత దారుణం అంటే అంత దారుణం. తర్వాత ఈ వర్షాకాలంలో మీరు ఇలాగా నానకూడదు ఇప్పుడు తిరిగకూడదు అటు ఇటు అటు ఇటు చేసుకోండి మామూలు రద్దు చేసుకుంటే అంటే లజేదా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫే న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.